రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనను చెప్పే మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన ఉదయకాలం మొదలుకొని ఈ రాత్రి వరకు కూడా అయా ప్రతి క్షణము ప్రతి నిమిషము మాపైన మీ యొక్క కనుదృష్టి నిలిపి క్షేమాన్ని దయచేసినందుకు, సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి అవునయ్యా, ఈరోజున మా ప్రయాణాల విషయాల్లో మాకు తోడయండి. అపాయాలు ప్రమాదాలు మా దరికి చేరకుండా కాపాడారు తండ్రి. మా గృహము చుట్టూ మీ రక్ష నుంచి మమ్మల్ని రక్షించారు ప్రభువా. మా పనుల్లో మాకు శక్తిని బలమునిచ్చి ధైర్యమునిచ్చి ముందుకు నడిచేలాగున తండ్రి మమ్మల్ని స్థిరపరిచారు ప్రభువా. అయ్యా ఏ లోటు లేకుండా, ఏలేమీ లేకుండా ప్రభువా మీరే ఈ రోజంతను సమృద్ధితో నడిపినందుకు అయ్యా మేమందరము మరొకసారి మీ యొక్క పాద సన్నిధిన ఈ విధంగా చేరి ప్రార్థించుకునే ధన్యత కలగజేసినందుకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నిర్గమకాండం 18:19 నా మాట వినుము, నేనొక ఆలోచన చెప్పేదను అని ఆ తండ్రి ఈ రోజున ఈ రాత్రిని జ్ఞాపకం చేస్తున్నారు. అవును ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మొరబెడుతున్నాం. ఇంతవరకు ఎంతోమంది ఆలోచనలు విని మోసపోయిన స్థితిలో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. అయా బలహీనపడిన స్థితుల్లో ఉన్నారు. ఆలోచనలు విని తండ్రి తప్పిపోయిన స్థితుల్లో ఉన్నారు. నాయనా, మీరు ఒక ఆలోచన చెబుతుండగా అది న్యాయమైనది గాను, నిస్వార్థమైనది గాను, గొప్పది గాను ఉంటుంది కనుక నాయన మీ వాక్యానుసారముగా, మీ ఆలోచనానుసారంగా జీవించి కృపను దయచేయండి. అయా ప్రభువా, ఈ రోజున ఏ మనిషి ఆలోచన మేము వినకుండా, మరలా పాపంలో పడకుండా, మరలా తప్పిపోకుండా, మరలా నష్టపోకుండా, మరలా మోసపోకుండా జ్ఞానాన్ని దయచేయమని, అయ్యా వాక్యాన్ని చదువుతూ వాక్యానుసారముగానే జీవించుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క రాత్రిన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి పేరు పేరున అడుగుతున్నాము ప్రభువా, ప్రార్థిస్తున్నాము. వారందరికీ మీ క్షేమాన్ని, మీ కాపుదల దయచేయండి. అయా వారి వేటిని గూర్చేత మొర్రపెడుతున్నారో ఆ మొర్రను ఆలకించి వారికి జవాబు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఎవరైతే బిడ్డలు శారీరకంగా బలహీనులుగా ఉన్నారో నాయన, హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన పరిస్థితుల్లో, యాక్సిడెంట్స్ అయిన పరిస్థితుల్లో, అయా ఇంకా చెప్పుకోలేనటువంటి బలహీనతలతో ఈ రాత్రిన వారు ఇబ్బంది పడుతూ మీ పాద సన్నిధిన చేరి మొరబెడుతుండగా అయా మీ యొక్క స్వస్థ పరచు హస్తము ద్వారా వారిని ముట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి, సంపూర్ణ ఆయుష్ను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా అపవాది దురాత్మ శక్తులను నజరైడ్ అని యేసు నామములో లయపరచండి తండ్రి. అయా మానసికంగా వృద్ధిపరచండి నాయన. వివాహాల కోసం మొరబెడుతున్నాం నాయన. బిడ్డలకు తండ్రి సాటి అయిన సహాయమును అనుగ్రహించండి. అయా పిల్లలు లేక ఉన్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. గర్భఫలము వారికి దయచేయండి నాయన. కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల దయచేయండి ప్రభువ. న్యాయమైన తీర్పును వారికి దయచేయండి తండ్రి. ప్రభువ, ఎవరైతే అప్పులనే సమస్యలు చిక్కుబడి ఉన్నారో వారి అప్పుల నుంచి విడుదల దయచేయండి, లోన్స్ నుంచి విడుదల దయచేయండి. నష్టపోయిన బిజినెస్లను తండ్రి వారికి పునరుద్ధరించండి నాయన. ఉద్యోగాల అభివృద్ధిని కలగజేయండి, చేతి వృత్తుల్లో తండ్రి అభివృద్ధిని కలగజేయమని, ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువ, కుటుంబ సమస్యలను గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆనందం లేక, సంతోషం లేక కుటుంబంలో తండ్రి నిరుత్సాహంతో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. శాంతిని, సమాధానమును కుటుంబంలో దయచేయండి. అయా ఒకరంటే ఒకరికి పడినటువంటి ఆ ఆలోచనల నుంచి నజరడనే సున్నామంలో విడుదల దయచేయమని అడుగుతున్నాము తండ్రి. గృహాలు కడుతూ ఉండగా ప్రతి అవసరత తీర్చండి. గృహాల కోసం, లోన్స్ కోసం, ఫంక్షన్స్ కోసం అప్లై చేసుకుని ఉన్నారు తండ్రి, వాటన్నిటిని వారికి అనుగ్రహించండి ప్రభువా. అయా నైట్ డ్యూటీలో ఉన్నవారు, నైట్ ప్రయాణిస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. క్షేమాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయనా, మా యొక్క భారతదేశమును దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభువా. దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులందరినీ కూడా మీరు రక్షించి కాచి కాపాడండి తండ్రి. తండ్రి, మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క అగ్ని కంచ రక్షణ కవచం దయచేయండి తండ్రి. అయ్యా అపవాది, దొంగలు, శత్రువులు ఎవ్వరు కూడా తండ్రి మా గృహాలను ముట్టకుండా కాపాడండి అయ్యా. నిద్రలేమి సమస్యలు,
పీడకల సమస్యలు అనేవి ఎవ్వరికీ లేకుండా ప్రతి బిడ్డ కూడా తండ్రి కంటి నిండా సుఖముగా సేద తీరుటకు సహాయం అనుగ్రహించమని, వేటిని గూర్చిన భయాలు బలహీనతలు ఆలోచనలు లేకుండా ఉండుటకు కృప చూపించమని తండ్రి, మీ చిత్తమైతే మరల ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిని మేమందరం సజీవులుగా చేరి మీ యొక్క ముఖదర్శనం చేసుకుని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కలగజేయమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.